రెంజన్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆవరణలో నూతనంగా నిర్మించిన ప్రసూతి గదిని గురువారం ఎంపీపీ మొహెన్బీన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య భవన నిర్మాణ సంస్థ ద్వారా మంజూరైన 7 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎంపీ కవిత ఆసుపత్రి అభివృద్ధికి 30 లక్షలు మంజూరు చేస్తానని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జావేదుద్దీన్, డాక్టర్, సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మీరందరి సహకారంతో ముఖ్యంగా ప్రతి మేడం గారి సహకారంతో కలిసి ద్వారా త్వరలో చేసుకొని ఈ హాస్పిటల్ మాడిఫికేషన్ అనేది చేసే కార్యక్రమం కాబట్టి అందరికీ